ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో క్రీస్తుతో ఈ సాయంకాలము అనేటువంటి యొక్క కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతము పలుకుతూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మనము కొద్ది మాటలను మనము ధ్యానము చేద్దాము. దేవుని యొక్క మాటలు ధ్యానము చేయకమునుపు మనము ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లో మీరు జ్ఞాపకము చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తుంటాం. లోకం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని అయితే మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని సజీవ లెక్కల్లో తండ్రి మీరు ఉంచిన విధానం బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. తండ్రి మీ వాక్యము మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, మీ వాక్యము తండ్రి మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుని బట్టి తండ్రి వాక్యాన్ని మేము ధ్యానము చేస్తుంటుండగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితిని వారు పరీక్షించుకున్నటకు తండ్రి మీ యొక్క సన్నిధిలో ఎదుగుటకు కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. క్రీస్తు నుండి మనల్ని దూరము చేయనివి ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. మొదటిగా సమయాన్ని దుర్వినియోగము చేయటం అనేటువంటి విషయము. మనము విపరీతంగా పనులు పెట్టుకొని కూడా మనము సమయాన్ని దేవునికి ఇవ్వకుండా కూడా మనము సమయాన్ని దుర్వినియోగము చేస్తూ ఉంటాము. సాతాను మనల్ని చాలా బిజీగా పెట్టేస్తుంది. మనము చాలా ఎక్కువగా పని పెట్టుకొని మనము బిజీ అయిపోతూ దేవునికి సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఒక వ్యక్తి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి విషయాలను బట్టి మనము సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం, బిజీగా ఉండిపోతాం. అదేం చెడు విషయాలను బట్టి కాదు, కానీ జాబ్ని బట్టి హాస్పిటల్స్కి వెళ్ళటము, లేకపోతే ఆరోగ్యాన్ని బట్టి ఇటు అటుగా మనము ప్రయాసపడటము, బిజినెస్ బట్టి చాలా విపరీతమైనటువంటి టైట్ షెడ్యూల్స్ ఉంటూ ఆ రీతిగా సమయం మనము వాటికి వాడుతూ ఉంటాము. స్త్రీలైతే పిల్లలను బట్టి, భర్తను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి పనిని బట్టి వారు బిజీ అయిపోతుంటారు. ఇవన్నీ చాలా మంచి విషయాలే. ఇవన్నీ కూడా మనము సమయాన్ని వెచ్చించవలసినటువంటి పనులే. కానీ దేవునికి సమయం కూడా ఇవ్వకుండా పోయేటువంటి పనులు ఇవి. కాబట్టి మనం చూస్తాము, విపరీతంగా ఉండటం వల్ల దేవునితో ఉన్న సంబంధం కూడా మెల్లిమెల్లిగా సన్నగిల్లేటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తుంది. కాబట్టి మనము విపరీత అన్ని పనులు పెట్టుకొని మనం అలసిపోయి మనకు అసలు సమయం లేక, ప్రార్థనలో గడపలేక, వాక్యం చదవలేక, ధ్యానించలేక ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్లో ఓవర్ టైం అని లేక వేరే కారణాల వల్ల మందిరానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ రీతిగా సమయాన్ని మనము దుర్వినియోగం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అయిపోతూ ఉంటున్నాం. అందుకని ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఆ రీతిగానే ఉంటుంది కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకుండా మీరు సద్వినియోగపరచుకోండి అనేటువంటి మాట అక్కడ మనము చదువుతాము. దినములు చాలా చెడ్డవిగా ఉంటున్నవి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా చెడ్డగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా భయము ఆందోళనే ఉంటున్నది. కాబట్టి మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుంటూ మనము సమయాన్ని జాగ్రత్తగా చూసుకునవలసినటువంటి అవసరత ఉంది అని మనము గుర్తెరగాలి. మనం చూస్తాము, ఇప్పుడు టీవీలు కానీ ఫోన్లు కానీ విపరీతంగా వాడటం అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు ఎలా ఆపరేట్ చేయాలి, ఆ ఫోన్లో ఏమేమి విషయాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నేర్చుకున్నారు. చెప్పాలంటే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అది మంచికైతే చాలా మంచిది, కానీ అది చెడుకైతే మాత్రం అది ఎంతగానో నష్టపరిచేటువంటి దిశలోనికి వెళ్తుంది అని ఆత్మీయంగా ఎంతో చాలా కష్టమైనటువంటి పరిస్థితి, అంటే ఆత్మీయత క్షీణించేటువంటి పరిస్థితిలోనికి వెళ్తుందని మనము గ్రహించాలి. చూస్తాము, టీవీ సీరియళ్ళని, టీవీ షోలని ఎక్కువగా వాటికి సమయాన్ని కేటాయించేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి వారి యొక్క పనులు ముగించుకొని ఆలయానికి రావటానికి వారు అంతగా ఇష్టపడరు, కానీ ఈ వీటికి మాత్రం వారు ఎంతగానో సమయాన్ని వెచ్చించేటువంటి
అవకాశము ఉంటుంది, అలవాటు కూడా ఉంటుంది. రాత్రి వరకు చూడటము, అవి కొన్ని రాత్రుల్లో వచ్చేటువంటి ప్రోగ్రాంలు ఉంటాయి. చాలా గంటల తరబడి వచ్చేటువంటి ప్రోగ్రాంలు ఉంటాయి. పేరుకు మాత్రం మేము చూడట్లేదు అని చెప్తారు, కానీ చూసేవారు, చూస్తూ సమయాన్ని గడిపేవారు చాలామంది ఉంటారు. కాబట్టి మనం ఈ యొక్క మాటలను దయచేసి చాలా గంభీరమైనటువంటి రీతిలో మీరు ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. ఒక విషయాన్ని మనం చూద్దాం, సమయాన్ని ఏ రీతిగా మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయం. ముందుగా ఉదయాన్నే మనము ఒక క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే ఉదయాన్నే ఒక్కరమే వాక్యాన్ని ధ్యానించడం అనేటువంటి అలవాటు మనము కలిగి ఉండాలి. సమయాన్ని మనము మన యొక్క దినంతటిని కూడా మనం మొదలుపెట్టేటప్పుడు మన సమయాన్ని దేవునికి కేటాయించటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని దయచేసి మీరు తెలుసుకొని ఆ యొక్క అలవాటు చేసుకుంటే చాలా మంచిది అని నేను దేవుని పేరట మిమ్మల్ని మన మీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. క్వైట్ టైం అంటే ఏకాంతంలో కొంచెం సమయము దేవునితో గడపటం. అది రోజులో మొదటి గడియ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మనము చూసుకోవాలి. రెండవదిగా, మనము అవసరం లేని వాటిని ప్రేమించటము లేక అవసరం లేనటువంటి విషయాలను అభిమానించటము, వ్యక్తులను అభిమానించటం అనేటువంటిది అది దేవుని నుంచి దూరము చేసేటువంటి పరిస్థితిలోనికి మనిషిని తీసుకుని వెళ్తుంది. కాబట్టి అలా చేయటం వల్ల చాలాసార్లు మనం దేవుని ప్రేమ నుండి దూరం అవుతాము. మనము తెలిసి కూడా మనము ఆ రీతిగా చేస్తూ ఉంటాం. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 ఈ రీతిగా ఉంటున్నది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనేటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా ప్రేమించటం అనేటువంటిది మనము చేయకూడదు. వాటికి అలవాటు పడి దేవుని సన్నిధికి దూరం అవ్వడం చాలా బాధాకరం. కాబట్టి ముఖ్యంగా యవనస్తులు సెలబ్రిటీస్ని ఫాలో అవుతారు, నచ్చిన వ్యక్తులను లైక్ చేయటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇలా దేవుని ప్రేమ వారిలో ఉండకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఇది మనము గమనించాలి. అలా ఆ రీతిగా మనిషి ఆత్మీయంగా దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటున్నది. దేవుని ప్రేమించడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. మొదటిగా దేవుని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అది మనము ఆచరణలో పెట్టాలి. మూడవదిగా, అధైర్యం అనేటువంటిది మనిషిని అధైర్యము దేవునికి దూరంగా చేస్తూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు చాలామంది అధైర్యపడతారు, ప్రార్థించటం మానుకుంటారు, కష్టాల మీద దృష్టి పెట్టి దేవుని నుండి వారి దృష్టిని మళ్లించుకుంటారు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనం చూస్తాము పేతురు కూడా నీటి మీద నడిచాడు, యేసు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు, కానీ ఒకసారి దృష్టి మళ్లించిన వెంటనే పడిపోయాడు. కాబట్టి చాలాసార్లు మనం కూడా మనము మనకున్నటువంటి కష్టం వైపు, ప్రాబ్లం వైపు మనం చూస్తూ మనం కూడా పడిపోతాము, విశ్వాసంలో పడిపోతాము. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ప్రాబ్లం వైపు చూడకుండా మనము యేసు వైపు చూడాలి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. మనము చాలాసార్లు మన జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే, అన్యాయం చేసేసాడు దేవుడు నాకు అని అంటారు. కొంతమంది మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రియుల్ని కోల్పోయినప్పుడు దేవుడు మాకు అన్యాయం చేసేసాడు అనేటువంటి విషయం చాలామంది ఆ రీతిగా ఆలోచించుకుంటూ దేవుని దూరమవుతూ, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరమవుతూ, దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఇష్టపడక ఏం చేశాడు దేవుడు మాకు అంటూ వారు అటువంటి అధైర్యంలో ఉండిపోతారు. కాబట్టి అది ఆ రీతిగా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరిగి యేసు వైపు చూడటానికి మనము ముందుకు సాగాలి.
ఆయన వైపు చూస్తూ విశ్వాసంలో ఎదుగుతూ మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. దేవుడు అంటాడు, ఈ లోకంలో మీకు కష్టాలు రావు అని నేను మీకు చెప్పట్లేదు, కానీ నేను ఏ రీతిగా అయితే నేను జయించినానో ఆ రీతిగా మీరు కూడా జయించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము జయించే వారంగా ఉండాలి, కానీ అధైర్యపడే వారంగా మనము ఉండకూడదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నాలుగవదిగా సమృద్ధి. సమృద్ధి, దేవుణ్ణి మనం చాలాసార్లు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తాము, దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినప్పుడు నాకు దేవుడు తప్పకుండా కూడా అది ఇస్తూ ఉంటాడు. తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, తగిన సమయంలో మనల్ని సమృద్ధి దయచేస్తాడు, తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకు చాలా వసతులు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఒకవేళ మన యొక్క మనస్సులో మనము గర్వించినట్లయితే లేదా మనము దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితుల్లో మనము నడుస్తున్నట్లయితే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమలో నుండి మనము తప్పిపోతూ ఉంటున్నాం, దేవుని యొక్క మార్గంలో నుంచి మనం తప్పిపోతూ ఉంటున్నాం. సమృద్ధి లేదా ఆశీర్వాదము లేకపోతే మనకున్నటువంటి వసతులు మనల్ని దేవునికి దూరముగా చేయకూడదు. ఏమి తక్కువ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఎందుకనంటే అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకో దేవునితో ఏం పని అనేటువంటి ఆలోచనలో మనిషి ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని. కాబట్టి ధనాపేక్షలో మనుషులు కొట్టుకొని పోతూ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అన్నీ కలిసి వచ్చి డబ్బును సంపాదించి ఆస్తిని సంపాదించి సమస్తము ఆయనకు లేదా ఆ వ్యక్తికి లేకపోతే ఆమెకు మంచి వసతులు ఉన్నప్పుడు దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశము తప్పకుండా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచన చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేవుని సన్నిధికి నేను వెళ్ళడం అవసరమా, అన్నీ ఉన్నాయి కదా దేవునికి ప్రార్థించడం అవసరమా అనేటువంటి రీతిలో ఉన్న ఆలోచించినప్పుడు దేవునికి దూరమైనటువంటి అవకాశము తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, నేను దేవునికి దూరం అవుతుంటున్నానా, నాకున్నటువంటి జ్ఞానము, నాకున్నటువంటి పరపతి, నాకున్నటువంటిది అంతా కూడా నన్ను దేవునికి దూరం చేస్తుందా అనేటువంటిది మనము ఆలోచించాలి. 5వదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఉంటున్నది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము. కాబట్టి మనమంట పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు మనము చూడాలి, పందెంలో ఓపికతో పరుగెత్తాలి. కాబట్టి తప్పకుండా పాపము మనల్ని చిక్కులు పెడుతూ ఉంటుంది, దాని నుండి మనం తప్పించుకునేటువంటి అవకాశము లేదు. పాపం మనిషికి అవమానాన్ని తీసుకొస్తుంది, అపరాధ భావం తీసుకొస్తుంది, వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. ఇక మనం దేవునికి దూరం కావడానికి ఇష్టపడదామా లేదా దేవుని సన్నిధిలో మన యొక్క తప్పిదములు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడదామా అనేటువంటి విషయము ఆలోచించదగినది. ఒక వ్యక్తి తను చేసినటువంటి పాపాన్ని బట్టి భయంతోనో లేకపోతే అపరాధ భావంతోనో దేవునికి దూరం అవుతూ వాక్యాన్ని చదవక, ప్రార్థించక, దేవుని సన్నిధిలో గడపక, దేవుని యొక్క మందిరానికి రాక, ఆ రీతిగా మెల్లిమెల్లిగా దేవునికి దూరమయ్యేటువంటి అవకాశం ఉంటున్నది.
కానీ ఆ రీతిగా చేయక దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించే దేవుడైనట్లు మనం చూస్తాం. ఈ మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి దేవుని అబద్ధికునుగా చేసేస్తున్నాం మనం. నేను పాపము చేయలేదు, నేను పాపిని కాదు అనేటువంటి ఆలోచన మనం ఉండక మనము చేసినటువంటి తప్పిదములను పాపము మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు, ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమించేవాడు, మనల్ని అటువంటి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసేటువంటి వ్యక్తి అని మనము ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు దూరమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా నాలో, నేను ఎన్ని రోజుల క్రితము నేను దేవుని సన్నిధిలో గడిపాను, ఎన్ని రోజులయ్యింది నేను దేవుని వాక్యాన్ని చదివాను, ఎన్ని రోజులయ్యింది నేను దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాను, ఎన్ని రోజుల క్రితము నేను ఎన్ని వారాల క్రితము నేను దేవుని యొక్క సన్నిధికి మందిరానికి నేను వెళ్ళాను అనేటువంటి విషయాన్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ దేవునికి దూరం అయ్యారేమో ఒకసారి దయచేసి మీరు ఈ యొక్క మాటలను బట్టి మీరు ధైర్యం పొందుకొని పరీక్షించుకున్నట్లయితే దేవుడు ఎంతో గొప్పవాడు, ప్రేమించే దేవుడు అయించున్నాడు. ఆయన మనము ఏమని రాయబడి ఉంటుందంటే ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి అని ఆయన ఎంతో చక్కగా ఇమానియేలు దేవుడై ఆయన యుద్ధకు మనల్ని పిలిచి మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఒకవేళ సమయాన్ని దుర్వినియోగము చేస్తున్నామేమో, మనము దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపలేకపోతూ ఉంటున్నామేమో, లేదా అవసరమైనటువంటి విషయాలను ప్రేమిస్తూ అభిమానిస్తూ మనము జీవిస్తున్నామేమో, లేదా మనకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నిందల అవమానాన్ని బట్టి అధైర్యపడుతుంటున్నామేమో, లేదా సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితులు దేవుణ్ణి దూషిస్తూ ఆయనకు దూరం అవుతుంటున్నామేమో, లేదా పాపాన్ని బట్టి అపరాధ భావాన్ని బట్టి దేవునికి మనము దూరం అవుతుంటున్నామేమో, ఒకసారి పరీక్షించుకోవాలని దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క మాటలు నేను ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు స్తుతులు అయ్యా. దేవునికి దూరముగా చేయనవి ఏంటి అనేటువంటి విషయాలను కొన్ని మేము ధ్యానం చేసినాము. అయినప్పటికీ తండ్రి గొప్ప దేవుడవు అయ్యా, శక్తివంతుడవు, మా మీద దృష్టి పెట్టే దేవుడు వహించినవు తండ్రి. అవుందేవా, మేము తండ్రి మాలో తండ్రి ఎన్నో లోపాలు ఉంటాయి. మేము తండ్రి చాలాసార్లు మీకు దూరం అయిపోతూ ఉంటున్నాము, కానీ అది మేము తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మీరు నమ్మదగిన దేవుడు వహించినావు తండ్రి. మీరు తండ్రి నీతిమంతుడైనటువంటి వాడవైంటుండగా తండ్రి దేవ, ఎవరైతే ఈ రీతిగా అయ్యా నన్ను తిరిగి నీతో తండ్రి సంబంధం కలిగి ఉన్నట్లుగా నన్ను చేయమని ప్రార్థిస్తుంటున్నారు, ఎవరైతే ఇవన్నిటి నుంచి విడుదల పొందుకోవాలని ఆశపడుతుంటున్నారు తండ్రి, వారితో మీరు మాట్లాడండి, వారిని ధైర్యపరచండి, వారికి నెమ్మది దయచేయండి తండ్రి. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి వేస్తుందని, ప్రతి ఒక్కరిని తండ్రి పవిత్రులుగా చేస్తుంది అనేటువంటి మాటను బట్టి తండ్రి వారిని మీరు ధైర్యపరచి మనో నిబ్బరము ఇచ్చి తండ్రి తండ్రి వారికున్నటువంటి సమస్తాన్ని బట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నటకు, సమయాన్ని సరైన రీతిలో వారు ఉపయోగించుకున్నటకు, అవసరం లేనటువంటి విషయాలను తండ్రి వైపు వారు ఆకర్షింపబడక తండ్రి ప్రేమించక తండ్రి మీ మార్గంలో నడిచే కృపను అనుగ్రహించమని అయ్యా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.